అధర్మం రాజ్యమేలుతున్న పరిస్థితుల్లో ధర్మాన్ని గెలిపించేందుకు మహాభారతంలో పాండవుల మాదిరిగానే 5గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో వచ్చే ఎన్నికల్లో యుద్దం చేస్తామని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేటలో పర్యటించిన ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. కొడంగల్ ప్రజల అండతోనే పిసిసి అధ్యక్షుడిని అయ్యానన్న రేవంత్ తనను అణచివేసేందుకు కేసీఆర్ ఎన్నో ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఎన్నికల వేళ ఎన్నో హామీలు గుప్పించిన తెరాస ఓట్లు దండుకొని ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. క్షేత్రంలో వీరోచితంగా పోరాటం చేసి లక్షలాది సైన్యం ఉన్న 100 మంది కౌరవులను